హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఒక పొంగనాల్ ప్యాన్ తీసుకున్నాను అన్నాను కదా, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. ఇదే దీనికి క్యావిటీ కూడా అన్నీ బాగున్నాయి. మనకి నార్మల్గా పొంగనాల్ ప్యాన్ అంటే రౌండ్గా ఓవెల్ షేప్లో అని వస్తారు కదా, ఇది మనకి స్క్వేర్లో వచ్చింది. 9 క్యావిటీస్ ఉన్నాయి. సో ఒకసారికి బ్రేక్ఫాస్ట్ ఒకరికి సరిపోద్ది. సో యమ్మీ యమ్మీ పొంగనాలు ఐరన్ వాటిల్లో చేస్తే ఏంటంటే చాలా యమ్మీగా కూడా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంకా ఇండస్ వ్యాలీలో మనకి ఇలాగా హ్యాండిల్ గ్రిప్ కూడా వస్తుంది సిలికాన్ది. సో భయమేస్తుంది, అది వేడైపోద్ది కాలిపోద్ది అనుకున్న వాళ్ళు ఈ సిలికాన్ గ్రిప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ కడాయి కూడా నేను కూడా వాడుతున్నాను హైదరాబాద్లో, మీ అందరికీ తెలుసు. సో అవి కూడా బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చేస్తే ఈ కడాయి కూడా చూపిస్తున్నాను. అండ్ వీటన్నిటికి మన కూపన్ కోడ్ ఉంటుంది హరీషా అని, అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇండస్ వ్యాలీ అంటే ఏంటంటే మనకి హెల్దీ కుక్వేర్ దొరుకుతాయి, అంతేకాకుండా స్టెయిన్లెస్ స్టీల్ దాని తర్వాత ఐరన్కి సంబంధించినవి, ప్రెషర్ కుక్కర్స్ అన్ని హెల్దీ కుక్వేర్ అంతా దొరుకుతుంది. సో మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నేను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, షేప్స్, కలర్స్ అన్నిటిలోని వాళ్ళు లాంచ్ చేసినవి బోల్డ్ అండ్ రకాలు మీకు నేను ఇప్పటికే చూపించాను. సో అన్నిటి మీద మన కూపన్ కోడ్ అప్లికబుల్ అవుతుందండి. కూపన్ కోడ్ హరీషా ఇక్కడ స్క్రీన్ మీద కూడా పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. మీరు చక్కగా మీకు ఏదైనా అవసరం ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తే నేను జిన్ను కోసం అని చెప్పి ఈ డ్రై ఫ్రూట్ నట్ పౌడర్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసా, అది తీసుకురాలేదు, అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఉక్కురు చేసినప్పుడు లేకపోతే రాగి మాల్ చేసినప్పుడు ఏది వాళ్ళకి వండినప్పుడు ఈ పౌడర్ ఒక్క స్పూన్ వేసామనుకోండి, ఇంకొంచెం న్యూట్రిషియస్గా ఉంటుంది. అండ్ ఇది ఉక్కురులోని వీటిల్లోని హోమ్ మేడ్ సెరలాక్స్ చేస్తాం కదా, అందులో డైరెక్ట్గా వేసేసే కన్నా ఇలా నట్ పౌడర్ వేరేగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో వీడి కోసం చేసే వాటిల్లో నేను ఏ నట్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేస్తే బాదాము, కాజు, ఇంకా పిస్తా. ఈ పిస్తా ఎంత కాస్ట్లీయో, నార్మల్గా మనకి సాల్టెడ్ పిస్తా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటి కన్నా ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో అన్నీ చెప్తే డాడీ తీసుకొచ్చారు. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫుల్ మకానా కానీ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఏం లేదు, చాలా సింపులే. జస్ట్ అన్ని డ్రై రోస్ట్ చేసేయాలి, పౌడర్ కొట్టేసి అది జల్లించేసుకొని సీవ్ చేసేసి ఆ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మొత్తం మనం హోమ్ మేడ్ సెరలెక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుంది, ఎంతైనా నట్స్ అంటే అందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా బయట ఉంచినప్పుడు అంత బాగా ఉండదు అన్నమాట. ఇలా వేరేగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఈ కడాయి విషయానికి వచ్చేస్తే ఇది లాస్ట్ టైం ఉక్కురు చేసినప్పుడు కూడా చూపించాను, చాలా వైట్గా ఉంది. ఇలా డ్రై రోస్ట్ ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా మనం దిబ్బ రొట్లు అవి చేస్తాం కదా, అవి వేసుకోవడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ క్రిస్పీది వస్తుంది. సో ఈరోజు వేరే వేరేగా అన్ని నట్స్ వేరేగా ఏం చేయట్లే, జస్ట్ కొంచెం అన్ని మిక్స్ మిక్స్ చేసేసి డ్రై రోస్ట్ చేసేసి మనం పౌడర్ చేసేయాలి. ఇంకా ఈ కడాయి విషయానికి అన్నిటికీ వచ్చేస్తే మనకి క్యాస్ట్ ఐరన్ వస్తాయి. ఇంకా రకరకాల డబుల్ హ్యాండిల్ అని, సింగిల్ హ్యాండిల్వి అన్ని మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుంది చిన్న ఫ్యామిలీకి పెద్ద ఫ్యామిలీకి అలాగ అన్నీ దొరుకుతాయి ఇండస్ వ్యాలీలో. సో ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి 100% ప్యూర్ వస్తుంది, 100% ప్యూర్ క్యాస్ట్ ఐరన్ వస్తుంది. సో ఫుడ్ అనేది ఇందులో యూస్ చేసేటప్పుడు మనకి ఐరన్తోని ఎన్రిచ్ అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదైనా ఇదనే కాదు, ఏది కావాలంటే అది ఒకసారి ఒక చిన్న కడాయి అయినా తెచ్చి దాంట్లో కుక్ చేసుకుంటే కొంచెం మంచిది అన్నమాట. అంతేకాకుండా మన కుకింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది అండ్ ఎక్సలెంట్ కుకింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈవెన్ హీటింగ్ ఉంటుంది అండ్ హై హీట్ రిటెన్షన్ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రీ సీజన్ వస్తాయి కాబట్టి మనం దోశలు వస్తాయా లేదా ఈ దిబ్బ రొట్టి అవి వస్తాయా లేదా అని టెన్షన్ లేదు, కంపల్సరీగా వస్తాయి. సో ప్రీ సీజన్ విత్ 100% వెజిటేబుల్ ఆయిల్. నేను అన్ని కలిపేస్తాను కదా, బాదాము, కాజు అన్ని రకరకాల షేప్స్ కదా, సో అవి కరెక్ట్గా ఫ్రై అవుతాయా లేదా అని కొంచెం చాప్ చేసేస్తున్నాను అంతే. ఇంకా దోశ తవా ఇచ్చేస్తే ఐరన్ దాంట్లో దోశలు వేసుకోవడం అలవాటు అయిపోతే మనకి ఇంకా నార్మల్ వాటిల్లో అస్సలు తినాలనిపించదు, చాలా చాలా డిస్టింక్ట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, మంచిగా బాగుంటుంది. అంతేకాకుండా మనం మెటల్ స్పూన్స్, ఐరన్ వాటిల్లో వండేటప్పుడు స్టీల్వి అన్నీ కూడా వాడేసుకోవచ్చు. సో స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక తప్పకుండా చెక్ చేయండి అండ్ మన కూపన్ కోడ్ యూస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా, నేను అక్కడ పని చేసుకుంటుంటే వీడేమో ఫ్రీజర్లో ఫ్రీజర్ తీసాను, అందులోని
ఏదో నట్స్ ఏవో కావాలని చెప్పి తీస్తే వీడేమో ఆపేశాడు, సరేలే అని చెప్పి వదిలేస్తే అందులోంచి శనగపప్పు అంతా తీసి జల్లాడు అన్నమాట. సో అవన్నీ క్లీన్ చేస్తున్నాను, మమ్మీకి ఇస్తాను పట్టుకో కాసేపు అని చెప్పి మమ్మీకి ఇచ్చేసి నేను వచ్చేస్తే ఇవి తీసేస్తున్నాను. ఇంకా మీ అందరూ హాలిడేస్ ఇస్తారా లేకపోతే ఏంటి సంగతులు అనేది కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు చాలా మంది చాలా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు, ఎక్కువ మంది నాన్ స్టిక్ వదిలేసి ఈ ఐరన్ అని దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అని యూజ్ చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ కూడా నేను మీకు చాలా చాలా రేంజెస్ చూపించాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, అండ్ అక్కడ రెగ్యులర్ బ్లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు. బట్ అన్నిటి లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. సో మీకు ఏది అవసరం ఉంటే అది, ఏ సైజ్ది కావాలంటే అది, ఏదన్నా తీసుకున్నప్పుడు మన కూపన్ కోడ్ యూజ్ చేయాలి అన్నది మర్చిపోకండి. అంతే, స్పెసిఫిక్గా నేను చెప్పాను అని ఎవరు తీసుకోరు అనుకోండి, అది వేరే విషయం. మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకా మన ఈ నట్స్ విషయానికి వచ్చేస్తే అవన్నీ కొంచెం చాప్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసేస్తున్నా. చేసిన తర్వాత మిక్సీ చేసేద్దాం. ఇంత బాగా అనిపిస్తుందో కానీ ఇవన్నీ అంటే మనం కొంచెం హెల్దీ చేస్తున్నాము పిల్లల కోసం అన్నప్పుడు తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. మనకి ఎంత పని చేస్తే అంత పిల్లలు బాగా ఉంటారు. సో ఇవన్నీ ఇంకా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేస్తాను. అండ్ మిక్సీ చేసేటప్పుడు కూడా నట్ పౌడర్ చేసేటప్పుడు మరి డైరెక్ట్ ఫుల్గా ఎక్కువసేపు మనం ఆన్ చేసి ఉంచాం అనుకోండి మిక్సీ, అప్పుడు మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది. అలా కాకుండా పల్స్ మోడ్లో లాగా కొంచెం ఇలా ఒక 5 సెకండ్స్ 5 సెకండ్స్ ఆపి ఆపి చేస్తే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఇలా సీవ్ చేయాలి అనేది ఏం కంపల్సరీ కాదు, కాకపోతే వీడు బాగా చిన్నోడు కదా ఎందుకులే అని చెప్పి నేను సీవ్ చేసేస్తూ ఉంటాను. ఈ మన ఎవరింట్లో వాళ్ళు వండేటప్పుడు మనకి అన్ని సామాన్లు తెలుస్తాయి, ఎంత మమ్మీ వాళ్ళు ఇల్లన్నా కూడా అవి మనకి చేతికి అలవాటు ఉండదన్నమాట ఆ సామాన్లు. నేను మమ్మీని అడిగితే ఇచ్చింది ఇది, ఇది బాగా ఫైన్ పౌడర్ వచ్చేది, అసలు రాలేదు. అయ్యయ్యో అసలు రాలేదు రా బాబోయ్ అనుకని మళ్ళీ వేరే దాంట్లో మార్చేసి అన్ని చేసుకుంటున్నా. మన ఇంట్లో 2 నిమిషాల్లో అయ్యే పని, వేరే కిచెన్లో చేస్తే 10 నిమిషాలు అవుతుంది. మీ ఎవరైనా అలా అనిపిస్తుందా మీకు, లేకపోతే అన్ని కిచెన్స్లోని మీరు హ్యాపీగా ఈజీగా చేసేయగలరా? అండ్ ఆ పక్కన ఉన్నాయి కదా అవి క్యాబేజ్ కొబ్బి అంటాం మేము, మీరు ఈ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు కానీ బేసిక్గా చిన్న క్యాబేజ్లు అన్నమాట. అవి దుంపల్లాగా చేసుకోవచ్చు, రకరకాల రెసిపీస్ చేయొచ్చు. మా మమ్మీ ఫేవరెట్, ముందు అసలు మనకి దొరికేవే కాదు, ఇప్పుడు ఓన్లీ ఒరిస్సా సైడ్ ఎప్పుడైనా బరంపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తినేవాళ్ళం, ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి ఈజీగా. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్నిటి దగ్గర దొరికేస్తున్నాయి. సో ఆ ఏరియాది ఏ ఫ్రూట్ ఏ వెజిటేబుల్ లేకపోతే ఏవి బయట నుంచి వస్తున్నాయి అసలు ఏం అర్థం కాదు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్ మనం చిన్నప్పుడు అసలు చూసామా ఎప్పుడైనా? డ్రాగన్ ఫ్రూట్ అంటే అసలు ఎలా కట్ చేయాలో కూడా తెలిసేది కాదు, ఎప్పుడో కాదు ఒక 8-9 ఇయర్స్ ముందు వరకు. బట్ ఇప్పుడు వచ్చేస్తే ఇక్కడ అరకు దగ్గర అన్ని పంటలే పండించేస్తున్నారట. సో అప్పుడు నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, మన దగ్గర పండించేస్తే అప్పుడు అది లోకల్ ఫ్రూట్ అయ్యిందా అవ్వలేదా, ఏంటి దాని పరిస్థితి, తింటే మంచిదా కాదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నాకు కామెంట్ చేశారు ఎన్ని డౌట్లు హరీష్ నీకు అని, నేను అనుకుంటున్నా అవును నిజమే కదా అనిపించింది నాకు కూడా. దీన్ని ఒక 8-8 కంటైనర్లో పెట్టేసి పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకి ఏం చేసినా అందులో ఒక స్పూన్ వేసేసాం అనుకోండి సరిపోద్ది. కొంచెం క్వాంటిటీలో చేసుకుంటేనే బాగుంటుంది ఇది, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మళ్ళీ అంత ఫ్రెష్గా ఉంటుందా లేదా అని డౌట్, కాబట్టి చిన్న పనే కదా. సో ఒక అంత కొంచెంలా కనిపిస్తుందా అది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, ఒక 15 డేస్ వరకు వచ్చేస్తుంది. సో ఎక్కువ కూడా పెట్టకూడదు ఎందుకంటే అన్ని నట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది అదో బాధ. కాబట్టి అలవాటు అయ్యే వరకు కొంచెం క్వాంటిటీలో చేసేయచ్చు. అండ్ ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి వీటన్నిటిని పడేయకూడదు, అందుకని సీవ్ చేసినప్పుడు వచ్చిన పౌడర్లో ఒక 2 డేట్స్ వేసి అది కూడా మిక్సీ చేస్తే చిన్న చిన్న లడ్డూల్లాగా చేసి పక్కన పెట్టేస్తే ఇదే డ్రై ఫ్రూట్ లడ్డూలాగా. సో పిల్లలు ఇస్తే పిల్లలు తినేవచ్చు లేకపోతే మనం తినేవచ్చు. సో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి పడేయకుండా జాగ్రత్తగా తినేస్తే అయిపోద్ది. ఆ చిన్న చిన్న బుజ్జి లడ్డూల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. పెట్టేసి లాస్ట్ టైం వైభవ్కి చాలా నచ్చింది, ఈసారి ఇస్తే వాడు నచ్చలేదు. దానికి రీజన్ ఏంటంటే చాకో చిప్స్ తెచ్చుకుందానివి, అవి తిన్న వెంటనే తిన్నాడు, ఆడికి అస్సలు ఎక్కలేదు అనమాట టేస్ట్. నెక్స్ట్ ఈ టబ్లు ఏంటనుకుంటున్నారా, ఈ టబ్స్ మమ్మీ తెప్పించింది అండ్ కన్నాలు కూడా పెట్టింది మేడ మీద, ఇంకొన్ని మొక్కలు ప్లాంట్స్ ఏవేవో పెంచుకుంటుందట అందుకని చెప్పి. సో ఒక టబ్ మనం ఇంట్లో ఉంచేద్దాము ఆడుకోవడానికి.
మిగిలినవన్నీ ఏం చేశారేంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్స్ లో క్లియర్ గా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు మట్టి పని ఏదో మట్టి తెచ్చి వేస్తారన్నమాట. సో సరే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఇంకా షేర్ చేస్తున్నాను. అండ్ పొద్దున్న ఈ కడాయి ఆల్రెడీ చూపించాను, ఈ క్లిప్ ముందే పెట్టాను, అది చూసుంటారు. సో సేమియా ఉప్మా ఉంది కొంచెం, దాని తర్వాత ఇడ్లీ పూరి కూడా తీసుకొచ్చారు. మన చిన్నప్పటి నుంచి మనం ఏ హోటల్లో అయితే ఇడ్లీ పూరి అవన్నీ, ఇడ్లీ పూరి అనే కాదు మీ ఏరియాలో దొరికితే, మన చిన్నప్పుడు ఏం దొరికితే అవి, లైక్ చిన్నప్పటి నుంచి తిన్న హోటల్స్లోని తిన్నప్పుడు అదొక తెలియని నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చేస్తుంది, హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ మేము కూడా ప్రస్తుతానికి అలానే మా చిన్నప్పటి నుంచి తిన్న హోటల్ అతను మానేశారు, ఇప్పుడు చేయట్లేదు. సో వాళ్ళ పిల్లలు పిల్లలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. అప్పుడు టేస్ట్ రావట్లేదు కానీ కొంచెం బెటరే. సో సేమ్ మేము ఎప్పుడు తెప్పించుకున్న డాడీ రోజు అడుగుతారు పెసరట్టు కావాలా, బోండా కావాలా, వడ కావాలా, ఏం కావాలంటే మేము మాత్రం ఇడ్లీ పూరి అని చెప్పి సేమ్ చెప్తాం. అండ్ ఇంట్లో ఏమైనా వెరైటీస్ ఉంటే అది కొంచెం వేసుకుంటాం అనమాట. సో ఇలాగా తిని చూడండి మీరు కూడా, చాలా యమ్మీ ఉంటుంది. ఇడ్లీ పూరి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ ఇడ్లీ ఓన్లీ పూరి కాకుండా రెండు కలిపి తిని చూడండి, యమ్మీ ఉంటుంది. సో అన్ని చట్నీలు సాంబార్లు కర్రీలు అన్నీ వేసేసుకొని ఇంత తింటావా హరీష అని ఎవరైనా అనుకున్నారా? ఇంకో రెండు మూడు ఇడ్లీలు తినే కెపాసిటీ కూడా ఉంది, కాకపోతే ఆపా. సో ఈ మాన్వి కోసం అని చెప్పి పూరి సాంబార్ అంతే తన రెండు తింటది. అండ్ ఈ టబ్ తెచ్చుకొని ఉంచుకున్నాం కదా, వాడేమో ఒక నెస్ట్లో బర్డ్ లాగా ఇలాగ అన్ని దుప్పటి అన్ని వేసుకొని సార్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. మేడ మీద ఏమో ఇలా పెట్టించుకున్నారు, కింద ఒక రెండు ఇటుకలు పెట్టేసి దాని మీద ఈ టబ్ టబ్ కన్నాలన్నీ కూడా మా మమ్మీ ముందే పెట్టేసింది. సో పెట్టేసి రెడీగా ఉంచుకుంటే ఎవరో మనుషుల్ని మాట్లాడించి మట్టి తెచ్చి వేపిస్తాం అన్నమాట. సో బోల్డ్ అన్ని చెప్తున్నాను, అదే ఆకుకూరలు వేసుకోండి అప్పుడు బాగుంటుంది, ఆకుకూరలు ఇంకా బయట నుంచి తెచ్చుకోవద్దు అని. సో ఏం వేస్తారు ఏంటి అనేది అవన్నీ పెద్దవి అయ్యేటప్పటికి మనం మళ్ళీ వస్తాం. ఈసారికి అయితే ఏం వేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఎంత బాగుంది కదా మట్టి, మట్టి ఇవన్నిటిలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందని మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ బయట కల్తీ కల్తీ ఇవన్నీ చూసాక ఏంటి మనం పండించుకొని తింటే ఎంత బాగుంటుందా అని ఇప్పుడు తెలుస్తుంది వాల్యూ. సో ఈ టబ్స్ మనకి 100 రూపీస్కి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతూ ఉంటాయి. ఇవి కొంచెం ఎఫోర్డబుల్ అవుతాయి అన్నమాట. నార్మల్ కుండీలు గ్రో బ్యాగ్స్ ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి కానీ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో దాని బదులు ఇలా సింపుల్గా టబ్స్ తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది అనేది నేను అది ఇది ఫ్లవర్ అనుకున్నాను. తర్వాత దగ్గర నుంచి చూస్తే ఇంకోటి అప్పుడు తెలిసింది అది దానిమ్మ అని. సో ఈ క్యూట్ క్యూట్ దానిమ్మలు మేము ఉన్నప్పుడే పండు అయితే తింటాం. ఆల్రెడీ మా మమ్మీ నా కోసం ఉంచింది ఒక దానిమ్మ, అది తిన్నా. సో బ్లాగ్ మరీ బోర్ కొడుతుందా ఏంటి అనేది షేర్ చేయండి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నాను, నథింగ్ లైక్ వీడియో కోసం ఏం చేయట్లేదు, ఏం జరుగుతుందో అది చూపిస్తున్నాను అనమాట. మా డాడీ కూడా నాతో పాటు వచ్చారు. ఇవన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ చూపిస్తాను. మా డాడీకే పని అనమాట, వీటన్నింటికి వాటరింగ్ అన్నీ ఆల్మోస్ట్ డాడీయే చేస్తారు. మమ్మీకి ముడుకుల నొప్పి అయిపోయిందని చెప్పాను కదా. సో మ్యాడ్ మీదకి అన్నింటికి అటు టకటక చకచక ఇప్పుడు ప్రస్తుతానికి తిరగట్లేదు, కొంచెం ఆగు నొప్పి తగ్గే వరకు కొంచెం శాంతిగా ఉండు అని చెప్తే మా డాడీ ప్రస్తుతానికి టేక్ ఓవర్ చేసుకున్నారు. అండ్ ఈ బ్యూటిఫుల్ పింక్ లైట్ పింక్ మందారం అంత బాగుంది కదా. నేను ఈరోజు పైకి వచ్చినప్పుడు నేను అలోవేరా కూడా ఉందని చూశాను. అరే అలోవేరా జెల్ లేదనుకొని నేను ఆ చార్కోల్ పౌడర్ ఒకటి వాడాను కదా, అది వాటర్లో మిక్స్ చేస్తానే ఇది జెల్లో కలపాల్సింది కదా అని అనిపించి నెక్స్ట్ టైం చేసినప్పుడు హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అలోవేరా జెల్ తీసుకెళ్ళాలి. అవేవో గడ్డి లాంటివి కనిపించాయి, అంటే ధాన్యం లాంటివి, మనం ఏంటో రకరకాలు ఉన్నాయి మన కోపుకుండాలి కానీ ఎవేవో మనం ఏం వేస్తామో ఏమొస్తాయో అన్నీ కనిపెడుతూనే ఉండాలి. అండ్ ఈ టమాటోస్ చూస్తే భలే అనిపించింది. మా ఇంట్లో ఇది కూడా ఉంది తెలుసా, ఇదేంటి తమలపాకు. ఎంత బాగా పెరిగిందో ఈ తమలపాకు ప్లాంట్. సో ఇలా ఆకు ఒకటి తీసుకొని తినేస్తే బాగుంటుంది. మా డాడీకి ఇచ్చాను, మా డాడీ మళ్ళీ నాకే ఇచ్చారు. సో అది తీసుకెళ్ళిపోదాము. అదన్నమాట ఈ రోజుకి బ్లాగ్. ఇవేంటి తెలుసా, మొరం అంటాం కదా అవి. ఈ మొరం ప్లాంట్ కూడా ఇలా ముట్టుకున్న వెంటనే మన హ్యాండ్స్ ఎంత మంచి స్మెల్ వస్తాయో. సో ఇలా ఇలా జరుగుతుంది. బై బై, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.